పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ మహాకనికరాన్ని బట్టి ప్రభు, నీ పిల్లలమైన మాకు నాయన ఎంతో చక్కని ఆహారాన్ని మాకు తినిపిస్తున్నావు నాయన. ఈ ఆత్మీయ ఆహారాన్ని తిని అరిగించుకునే శక్తిని మాకు ప్రసాదించండి. ఈ వాక్యాన్ని విడుచుండగా ప్రభు మా మనోనేత్రాలను తెరుచుకుని మా ప్రవర్తనను సరిదిద్దుకుని మేము చేయవలసినటువంటి బాధ్యతలు జ్ఞాపకం చేసిన నీ కుమారుణ్ణి స్తుతించి మమ్మలను బట్టి ప్రభు పరలోకమందున్న మీరు మహిమపరిచేటట్లుగా మా జీవితాలు మలుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్దిపాటి ప్రార్థనని పాసన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తులు వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియాది ప్రియమైన సోదర సోదరిమల్లందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మనకి కనికరాన్ని చూపించి మనలను సజీవుల లెక్కల్లో ఉంచి మన ఆరోగ్య విషయంలో కావచ్చు, మన సమస్త విషయంలో కావచ్చు దేవుడు కనికరిస్తున్న దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఒక అమూల్యమైన అంశాన్ని నేను ఆల్రెడీ ఫేస్బుక్లో పెట్టి ఉన్నాను. శాపంలో క్రీస్తు జననం అనే ఒక టాపిక్ని మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. శాపంలో క్రీస్తు జననం ఏంటండి? క్రీస్తు జననమే శాపమా? లేదు, క్రీస్తు జననం మాకు ఎంతో ఆనందభరితమైనటువంటి చక్కని జీవితాన్ని ప్రసాదించేటువంటి అమూల్యమైనటువంటి ఆ జనన విషయానికి వచ్చినట్లయితే ప్రియమైన వాళ్ళరా, బైబుల్ అనేది అర్థం చేసుకోవడంలో చాలామంది ఫెయిల్ అయ్యారని చెప్తాను. ఈరోజు గొప్ప గొప్ప సేవకులుగా పిలువబడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు సహితం ఫెయిల్ అయిపోయారు బైబుల్ ముందు. బైబుల్ని అవగాహన చేసుకోవడం కావచ్చు, బైబుల్ని అర్థం చేసుకోవడం కావచ్చు అంత సామాన్యమైన విషయం కాదండి, అంత సామాన్యమైన విషయం కాదు. అది దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటి కనికరం మాత్రమే. దేవుడు మనకిచ్చినటువంటి అమూల్యమైన కనికరం ఏంటి అంటే, వరం ఏంటి అంటే, బైబుల్ని లోతైనటువంటి విషయాలు వినడం మీకు ఇచ్చిన వరం అయితే, లోతైన విషయాలను చెప్పటానికి ఆయన మనసు తెరవడం కూడా గొప్ప ధన్యకరమైన జీవితం అని చెప్పక తప్పదు. ప్రియమైన వాళ్ళరా, భూమి మీద ఒక వ్యక్తి ఒక బొమ్మ గీశాడు. అతని పేరు లియానో డావిన్సీ అనేటువంటి ఒక వ్యక్తి ఒక బొమ్మ గీశాడు. ఆ బొమ్మ పేరు మోనాలిసా అనేటువంటి ఒక బొమ్మను గీశాడండి. ఈ మోనాలిసా అనేటువంటి ఒక బొమ్మను గీసినప్పుడు ఈ మోనాలిసా యొక్క బొమ్మలో హావభావాలు ఇప్పటికీ ప్రపంచానికి అర్థం కాలేదు. ఒక వ్యక్తి గీసిన బొమ్మలో కొన్ని హావభావాలను ప్రదర్శించాడు. ఆమె ఎడమ కంటి లోపల, అతను తీసినటువంటి బొమ్మ లోపల ఎడమ కంటి లోపల ఒక చిన్న కోడ్ పెట్టాడు. కొన్ని అక్షరాలు బొమ్మలో అక్షరాలు పెట్టాడు. దాన్ని ఈరోజు ప్రపంచంలో చాలామంది అవగాహన చేసుకోవడానికి, ఆ బొమ్మ యొక్క విషయాన్ని అవగాహన చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 13వ శతాబ్దంలో గీసినటువంటి బొమ్మ ఇప్పటి వరకు కూడా అందులో ఉన్నటువంటి రహస్యం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. అంటే అందులో అంత సీక్రెట్గా కొన్ని విషయాలను పొందపరిచి ఉంచాడు, రహస్యమైనవి కొన్ని పొందపరిచి ఉంచాడు. భూమి మీద ఒక మనిషి గీసినటువంటి బొమ్మలో ఏదో ఒక రహస్యం ఉంది. ఆ రహస్యాన్ని ఛేదించటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు మనిషి. కానీ విషయం ఏంటంటే, పరలోకమందున్నటువంటి దేవుడు ఒక అమూల్యమైనటువంటి చిన్న గ్రంథాన్ని ఇచ్చాడు దేవుడు, అదే బైబులు. ఈ బైబులు అంత సామాన్యంగా అర్థమైపోయేదా చెప్పండి? సామాన్యంగా అర్థమైపోయేదా? లేదు లేదు. ఒక మనిషి గీసిన బొమ్మనే అర్థం చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పడితే,
పరలోకమందున్నటువంటి దేవుడు తను రాసిన మాటలు అర్థం కావాలి అంటే చాలా తపస్సు చేయాలి ప్రియమైన దేవుని పిల్లలారా. బైబిల్ చదివితే అర్థం కాదు, అక్షర జ్ఞానం ఉంటే సరిపోదు. అక్షరాలు ఏమాత్రం తడుకోకుండా చక్కగా చదివేటువంటి వాళ్ళు తెలుగు పండితులు ఉంటారు. తెలుగులో ఆరితేరిపోయిన పండితులు సహితం ఉంటారో, వాళ్ళకు కూడా అర్థం కానటువంటి అమూల్యమైన రహస్యం ఏదైనా ఉంది అంటే ది బైబుల్. నిజం ఇది. అర్థం కావాలి అంటే సాక్షాత్తు దేవుడే మన మనస్సును తెరవాలి. ఏం తెరవాలి? మనసు తెరవాలి. దాన్నే ఒకసారి బైబుల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించినటువంటి చిన్న వచనాన్ని చూద్దాం మనం. లూకా సువార్త 24:45. రా బాబు కారు ఇంటికడ పెట్టుకో, చూడు అది తీసుకోండి. లూకా గారు రాసిన సువార్త 24:45. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి. ఏం తెరిచాడట? లేఖనములు గ్రహించినట్లు. దేని గ్రహించినట్లు? లేఖనాలను గ్రహించాలి అంటే సాక్షాత్తు యేసుక్రీస్తే మనసు తెరిచాడట. మళ్ళా చదవండి ఒకసారి అది. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సులను తెరిచి, యేసు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనుముల్లో ఆయన పేరిట మారు మనసు పాపక్షమాపణియు ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది అని ఉంది. అంటే ప్రవచనాలు అర్థం కావాలన్నా, లేకపోతే లేఖనాలు అర్థం కావాలన్నా తెరవలసింది ఏంటి? మనస్సు. చూసారా? అక్కడ వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా వాళ్ళ మనసు ఎందుకు తెరిచారు అంటే, అక్కడ యేసుక్రీస్తు వారు వాళ్ళు అర్థం చేసుకునేటట్లుగా, గ్రహించేటట్లుగా ఎందుకు మనసు తెరిచాడు అంటే, అలాంటి వాళ్ళు మనసు తెరిస్తే వాళ్ళు దేవుని కోసం యథార్థంగా బతుకుతారు. అంతేనా? దేవుని కోసం యథార్థంగా బతికేటువంటి వ్యక్తులు యొక్క మనసును తెరిచి ఈ లేఖనాలు అర్థమయ్యేటట్లుగా అక్కడ యేసుక్రీస్తు వారు మనసు తెరిచాడు. అక్కడ మీకు అర్థం కావాలి సందర్భం. ఇక బైబిల్ విషయానికి వచ్చినప్పుడు ఇంకొక వచనాన్ని కూడా మనం చూద్దాం ఒకసారి ప్లీజ్. ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము. యెషయా గారు రాసిన గ్రంథము 29వ అధ్యాయము 29 తీశారా? 11వ వచనాన్ని చూద్దాం. 11వ వచనం, దీని అంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యము వలె ఉన్నది. గూఢమైన గ్రంథమాట ఏటట? గూఢమైన గ్రంథమాట అంటే అర్థం చేసుకోవడానికి మానవ మట్టి మెదడు పనికిరాదు. మీకు అర్థమవుతుందా సందర్భం? ఇది అర్థం కావాలి అంటే మనిషి యొక్క మట్టి మెదడు అనేది మనకే పనికిరాదు. మీరు ఇంటికాడ ఉండి బైబిల్ చదివేసుకుంటున్నారు అనుకోండి. సపోజ్ ఉదాహరణకి బైబిల్ కింద మీద పడి విపరీతంగా చదువుకున్నా సరే అర్థం కాదు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, దాన్ని వివరణ ఇచ్చి, దాన్ని విభజించి వాక్యాన్ని ఉపదేశించేటువంటి ఒక సేవకుడు తప్పనిసరిగా ఉండాలి. మార్గాన్ని చూపించే వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి. అర్థశాస్త్రవేత్త అయినటువంటి ఒక నపుంసకుడు కూడా తన రథం మీద వెళుతూ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అతను మాట అంటాడు, నాకెవరూ దారి చూపించకపోతే నేను ఎలా గ్రహించగలను? అంటే దారి చూపించేటువంటి ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి. అర్థం కాలేదనుకో, సపోజ్ ఉదాహరణకి అర్థం చెప్పేటువంటి ఒక వ్యక్తి ఉండాలి. ఎందుకంటే దీన్ని గూర్చి యెషయా గారు ప్రవచిస్తూ మాట మాట్లాడతాడు. దీని అంతటిని గూర్చిన ప్రకటన
గోడమైన గ్రంథవాక్యము వలె ఉన్నది అన్నాడు. గోడమైన గ్రంథవాక్యం వలె ఉన్నది అన్నాడు. అందుకనే మీరు బైబిల్ ఎక్కువ చదువుతున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వచ్చినాయి అనుకో, అది అర్థం కాలేదనుకో, ఎమ్మటనే సేవకుని సంప్రదించాలి. సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇది అర్థం కాలేదు, కొంచెం వివరంగా చెప్పండి అని అడగాలి. అప్పుడు సేవకుడు చాలా సంతోషపడతాడు. మాకైతే ప్రారంభంలోని బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని డౌట్స్ వచ్చాయి, అంటే అర్థం కాక వచ్చినటువంటి డౌట్స్ కొన్ని వచ్చాయి. దేవుడి మీద డౌట్ కాదు, కొన్ని కొన్ని వచనాలు అర్థం కావు కదా. ఈ అర్థం కానటువంటి వచనాలు తీసుకెళ్ళి సేవకుడి దగ్గరికి వెళ్తా, ఆయన నీవుడు నాయన మోకాలు వేసుకుని ప్రార్థన చేసుకో, చేసుకుంటే దేవుడే నీకు బయలుపరుస్తాడు అనేవాడండి. మరి ఈయన ఎందుకున్నాడు? ఒక స్టూడెంట్కి లెక్క అర్థం కాలేదండి. మాస్టర్ వెళ్ళి, స్టూడెంట్ వెళ్ళి మాస్టర్ని అడిగాడు, అయ్యా నాకు సరిగ్గా అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి అన్నారనుకో, నాయన దేవుడు స్మరించుకో, దేవుడే చెప్తాడంటే బాగుంటుందా? మరి జీతం ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు? సేవకుడుగా నిన్ను ఎందుకు నిలబెట్టాడు అంటే అర్థం కాకపోతే అడిగి తెలుసుకోమన్నాడు. నాకు తెలిసి చాలామంది, కొంతమంది పిల్లలు ప్రారంభంలో నా దగ్గరికి వచ్చేవారండి, చాలామంది వచ్చేవారు నా దగ్గరికి. వచ్చి రాత్రి 6 గంటలకి ప్రారంభించి తెల్లారుజాముడు వరకు కూడా డౌట్స్ అడుగుతూనే ఉండేవారు నన్ను. వాళ్ళు అడుగుతున్న కొలది ఉత్సాహంగా చెప్తుండేవాళ్ళు నన్ను. వాళ్ళు అడుగుతున్నారంటే చాలా సంతోషం, ఎందుకంటే బైబుల్ బాగా చదువుతున్నారు. చదువుతున్నప్పుడు అక్కడ వచనాలు అర్థం కాకపోవడం వలన ఇది తెలుసుకోవాలనేటువంటి తపనతో ఉన్నారు కనుక ఈ తపనను గుర్తించి ఏం చేసి వాళ్ళు అంటే వాళ్ళకి ఆ వచనాన్ని వివరించిస్తూ ఉండేవాళ్ళం. మన పోయే కాలం ఏంటంటే ఎవరో కూడా బైబుల్ చదువుతలేదు కనుక ఎవరో డౌట్స్ అడగరు. ఇంటికంటే బైబుల్ చదివే వాళ్ళు ఎవరో లేరు. ఇప్పుడు మీ మనసును తెరవాలంటే ఎలా తెరుస్తాడు దేవుడు? కనీసం బైబిల్ మీద అవగాహన కలిగి బైబిల్ చదువుతున్నప్పుడు ఆ వచనం నీకు అర్థం కానప్పుడు ఆ వచనాన్ని సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆ సేవకుడి దగ్గర అడిగితే అప్పుడు అతను అర్థం చెప్తాడు అక్కడ కదా. ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. దీనంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యము వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీనిని చదవమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వాణిని అప్పగించెను. ఒకసారి బైబిల్ మళ్ళా చూడండి. అక్కడ ఒకడు నీవు అనే పదం ఎక్కడ ఎవరికో ఆవర్తిస్తుంది. నీవు అంటే ఒక వ్యక్తికి వర్తిస్తుంది. నీవు అనే పదం ఎవరికి వర్తిస్తుంది? ఒక వ్యక్తిని పిల్లలంటే నువ్వు అంటావు, మీరంటారో, వారు అంటారో, లేకపోతే పర్యాయ పదాల్లో మరొకలా పిలుస్తారు, అతను అంటారు. ఒకడు నీవు దయచేసి దీన్ని అన్నాడు. చూసారా, దీన్ని అని దేన్ని అంటారు? పుస్తకాన్ని ఏమంటారు? గ్రంథాన్ని ఏమంటారు? దీన్ని అంటారు. అంతేనా? ఆ శివరు ఉందనుకో దాన్ని అంటారు, ఇక్కడుంటే దీన్ని అంటారు కదా. ఒకడు నువ్వు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరము తెలిసిన వానికి వాణిని అప్పగించాను. దేన్ని అప్పగించాడు? అక్షరము తెలిసిన వానికి ఎవరిని అప్పగించాడంట? వాణిని అన్నాడు. వాణిని అన్నాడు కదా, దీన్ని చదవమని చెప్పి వాణిని అప్పగించానంటే ఇక్కడ ఏదో మనకి కన్ఫ్యూజన్ అయ్యేటువంటి వచనం ఉంది. అక్కడ పుస్తకాన్ని చదవమని ఇచ్చామండి, పుస్తకాన్ని చదవమని ఇచ్చి వాణిని అప్పగించానంటే అర్థమేంటి? ఈ వాణిని అనేటువంటి వాడు ఎవరు అంటే మనం బైబుల్ కాదు చదవలసింది, బైబుల్లో హీరో ఒక ఆయన ఉన్నాడు. బైబుల్లో వన్ అండ్ ఓన్లీ హీరో ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? జీసస్ క్రైస్ట్, యేసుప్రభు. మనం బైబుల్ చదివితే అర్థం కాదు,
ప్రభువును చదివితే అర్థమవుతుంది. సరే ఎంత అర్థముందో, మనం ప్రభువుని చదవాలి. బైబిల్ చదువుతున్నప్పుడు అబ్రహాము అన్నాం అనుకో, అబ్రహాము కాలానికి వెళ్ళి ఆలోచించాలి. అబ్రహాం పక్కనే ఉన్నట్టు, మన పక్కనే జరుగుతున్నట్టు, మన పక్కనే ఆ బావు ఉన్నట్టు, అంత కళ్ళకు కట్టినట్లుగా, అంత చక్కగా చారిత్రాత్మకమైన ఆధారాలతో చక్కగా పొందపరిచాడని పరిశుద్ధాత్మ దేవుడు. తెలుసా, వాళ్ళకి ఇన్వాల్వ్ అయిపోవాలి అక్కడ. మీకు అర్థమైందా? ఈ పదాలు కూడా మనకు అర్థం కావాలి. ఈ పదాలు అర్థం కాకపోతే బైబిల్ అర్థం కాదు. దీనిని చదవమని వాణిని అప్పగించి, దీనిని చదవమని వాణిని అప్పగించాను. అలాంటి సందర్భాన్ని చెప్పటానికి ఇదంతా చెప్పుకొచ్చాను నేను. ఎందుకంటే శాపంలో క్రీస్తు జననం అర్థం కావాలంటే ముందు కొంత అవగాహన రప్పించాలి. మీకు వాక్య విషయంలో కొంచెం అవగాహన రప్పిస్తేనే కానీ ఇది అర్థం కాదు. ఇప్పుడు ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండంలో మొట్టమొదట మనుష్య జాతిని శపించాడు దేవుడు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, ఎప్పుడైతే ఆజ్ఞను మీరారో, మీరిన తర్వాత స్త్రీని శపించాడు, తర్వాత పురుషుని శపించాడు, తర్వాత పామును కూడా శపించాడు, సర్పాన్ని కూడా శపించాడు. తెలుసు కదా, ఆ మూడు జీవరాశు జీవుల్ని శపించాడు. శపించిన తర్వాత జరిగినటువంటి ఒక శాపాన్ని మీకు గుర్తు చేస్తూ వస్తాను. చూడండి, అక్కడ ఆదికాండము 3:14 నుంచి చూద్దాం. 13 చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసిన పని ఏమిటని అడుగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దేని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై, నీ కడుపుతో ప్రాకుచ్చు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఏమని శపించాడు? సర్పాన్ని శపించేశాడు, పామును శపించేశాడు. అక్కడ భూమి మీద ఒక జంతువుగా పిలువబడుతున్న ఒక సర్పాన్ని శపిస్తూ, ఇదిగో నీ బ్రతుకు దినములన్నీ కూడా నువ్వు కడుపుతోనే పాకుతావు, నీ కాళ్ళు తెగ్గొట్టేస్తాను. ఇక ఒకప్పుడు పాముకు కాళ్ళు ఉండేవి, సర్పానికి కాళ్ళు ఉండేవి. అవి పాకేవి కాదు, కాళ్ళతో చక్కగా అవి నడుస్తూ వెళ్ళేవి. కానీ ఇప్పుడు పాము కడుపుతో పాకాలి. మీకు తెలుసు, తార్ రోడ్డు మీదకి వచ్చినప్పుడు కదలు లేకుండా అలాగలాగలాగలా జాయిగా నడుస్తూ ఉంటుంది. అది దాని కింద ఉన్నటువంటి ఆ యొక్క పొట్ట ఏదైతే ఉందో దానితోనే పాకవలసిన పరిస్థితికి వచ్చింది. అది దానికి ఇచ్చినటువంటి శాపం అది దేవుడు. ఇక ఈ శాపానికి గురి అయిన తర్వాత, భూజంతువులన్నిటిలో నువ్వు శపింపబడిన దానివై, నువ్వు కడుపుతో ప్రాకుచ్చు నువ్వు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. 15 పాముకి ఇవ్వలసిన శాపము ముగిసిపోయింది. పాముకు శాపాన్ని ఇచ్చాడు, ఆ శాపాన్ని ఇప్పటి వరకు కూడా అది అనుభవిస్తూనే ఉంది. 15 తర్వాత వచ్చిన చాలా ఇంపార్టెంట్ వచ్చిన మనకు అది. చూడండి, అక్కడ అన్నాడు, మరియు నీకును అన్నాడు. చూసారా, మరియు నీకును 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 అనే పదం ఆ వచనం దగ్గర పులుస్టాప్ పెట్టేసి ఒక గీత గీసేసాడు. ఇక చూడండి, అక్కడ ఆ వచనం దగ్గర ఏం చేశాడు, ఆ కింద 15 మన్ను తిందువు అనే పదానికి పులుస్టాప్ పెట్టేశాడా? సర్పాన్ని శపిస్తున్నప్పుడు 15 మరియు నీకును మరియు మన్ను తిందు అన్నాడు కదా, అన్నాడా? పులిస్టాప్ పెట్టేశాడా? కామ పెట్టాడు. అక్కడ కామ పెట్టాడు అంటే తర్వాత వచ్చును కంటిన్యూషన్ అని అర్థం. గ్రామర్ రావాలి. తర్వాత వచ్చును కంటిన్యూషన్ రావడం. పులిస్టాప్ పెట్టాడు అంటే ఇక్కడతో ఇది అయిపోయిందని అర్థం. పులిస్టాప్ పెట్టి మళ్ళీ గీత పెట్టాడు. చూసారా, పులిస్టాప్ పెట్టి గీత పెట్టాడు అంటే ఇక్కడతో ఈ వచనం అయిపోయింది.
ఈ వచనం అయిపోయిన తర్వాత తర్వాత వచ్చిన మాట్లాడుతూ అంటున్నాడు చూడండి, మరియు నీకును అన్నాడు. చూసారా, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? పాముతో మాట్లాడుతున్నాడా? పామును ప్రేరేపించిన దుష్టుడితో మాట్లాడుతున్నాడా? చూసారా, మనం ఇప్పటివరకు ఎలాగ అర్థం చేసుకున్నాం అంటే పాముతో మాట్లాడాడండి అనుకున్నాం. భూమి మీద సర్పజాతికి మానవ జాతికి ఎప్పటికీ పడదు. ఆ ఆలోచనతోనే ఉన్నాం మనం. అంటే భౌతికంగా కనబడేటువంటి ఒక సర్పజాతిని మాత్రమే చూస్తున్నాం. ఆ సర్పజాతిని ప్రేరేపించిన దుష్టుని చూస్తలేదు మనం. మనం ఏం చూస్తలేదు? సర్పజాతిని ప్రేరేపించిన దుష్టుని చూస్తలేదు. నేను అడుగుతాను, చాలామంది అంటారు సర్పం అనేసరికి సాతానండి అంటారు. అసలు నిజమైన సాతాన్ ఎవరో తెలుసా? సర్పాన్ని ఒక్కసారి ఆవహించింది, మళ్ళీ సర్పంలోకి సాతాన్ వెళ్ళలేదు. మరలా ఉపయోగించుకోలే సాతాను సర్పాన్ని, ఒక్కసారే ఉపయోగించుకుంది. అది కూడా ఒక్కసారే. దాని యుక్తి ఈ యొక్క సాతాను వెళ్ళటానికి అనుకూలమయ్యింది, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించింది, కనుక శపింపబడింది. సర్పజాతిని ఒక్కసారే దుష్టుడు ప్రవేశించాడు. కానీ మనుషుల్లో ఎప్పుడెప్పుడు ప్రవేశిస్తున్నాడు? ఎన్నిసార్లు ప్రవేశిస్తున్నాడు చెప్పండి? మనుషుల్లో టెస్ట్ చేసేసాడు, అవునా? నా ఇల్లు అంటున్నాడు. ఇల్లు ఎవరిదట? నా ఇల్లు, మై ఓన్ హౌస్. చూసారా, అద్దింటోళ్ళకి నీ సొంత ఇంటోళ్ళకి తేడా చూడండి ఒకసారి. అద్దింటోళ్ళు అంటూ ఉంటారు, వాండ్ర కోపం వచ్చినా మాకు కోపం వచ్చినా ఇల్లు ఖాళీ చేయాలి, మాకు సొంతమా ఇల్లు ఏమన్నానే అంటారు. పొరపాటున మేకలు కొట్టారనుకో సాయంత్రం మాటలు వచ్చి వాండ్రం వచ్చేస్తా దమ్మట్నే ఇంటికి, ఏం బాబు ఏం కొడుతున్నారు, మేకలన్నీ కొట్టారంటే మళ్ళీ ఇల్లు కాలి చేస్తారు జాగ్రత్త అంటే మళ్ళీ ఈ సామాన్లన్నీ ఎక్కడ సర్దుకోవాలని ఏం చేస్తారు మళ్ళీని, అలాగేనమ్మా ఆ నోరు మూసుకుని ఊరుకుని ఉంటాం. ఇప్పుడు దుష్టుడు అట మన ఇంట్లోనట మనలోనట టెస్ట్ చేసుకుని కూర్చున్నాడట. మనలో ఎక్కడున్నాడు అనుకుంటున్నారు? ఎక్కడో శ్మశానంలో ఉంటాడని మీరు అనుకుంటున్నారు. దెయ్యం ఎక్కడుంటుందండి? శ్మశానంలో ఉంటుందండి, ఎండిపోయిన చెట్టు మీద ఉంటుందండి, తెల్లసీర కట్టుకుంటుందండి, మల్లెపూలు పెట్టుకుంటుందండి, గజ్జలతో గజగజగజగ తిరుగుతుంటుందండి. నిజమా? నిజమే అదంతానా? క్రిస్మస్లో ఒక స్క్రిప్ట్ వేస్తున్నాం చూడండి జాగ్రత్తగానే. రాజమండ్రిలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన క్రిస్మస్లో చూపించబోతున్నాం. ఇందాక మాట్లాడాను ఒక ఆయనతో, వీరబాబు గారితో, తెల్లసీర కట్టుకుంటుందా దెయ్యం, చూసారేంటి మీరు? రాత్రి మాటలు గజ్జల సౌండ్ కానీ చిన్న పెట్ట అరుతుంటుందండి, గజ్జల సౌండ్ అది కూడా విచిత్రంగా అరుతుంటుంది. అది దూరంగా వెళ్తున్నట్టు దగ్గరికి వస్తున్నట్టు, దూరంగా వెళ్తున్నట్టు దగ్గరికి వస్తున్నట్టు అరుతూ ఉంటుంది. అది ఇలా అరుతుంటేమనుకుంటామంటే బయట సినిమాల్లో చూసిన ఎఫెక్ట్స్ అన్నీ కూడా చూసేసి ఏం చేస్తామంటే అదిగో దెయ్యం వచ్చేసింది. ఏమొచ్చిందంట? వచ్చిందా? ఓ స్త్రీ మళ్ళారా రేపు, ఎక్కడ గోడ మీద రాయడు, మసుబొగ్గుతో రాయడు, దెయ్యాన్నట తిడతా పోతుందట. ఒక ఆవిడ వచ్చి బయటకు వచ్చి పచ్చిబూతులాడుతుంది, భాషా ప్రావీణ్యతతో మాట్లాడుతుంది, ఎందుకంటే దెయ్యం పట్టింది. ఆ దెయ్యం అక్కడ అసలు నిజం లేదు, ఈవిడికే దెయ్యం పట్టింది. విషయం అంతా కూడా ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుడు శపిస్తుంది పామును కాదు, పాము శాపం అయిపోయింది అక్కడ.
పాము భౌతికంగా శాపాన్ని పొందింది, భౌతికమైనటువంటి కాళ్ళు ఎరగొట్టబడిని, కాళ్ళు ఎరగొట్టబడిన తర్వాత అది అది పొట్టతో పాకుతుంది అది. కానీ ఇక్కడ చెప్తుంది ఏంటంటే పామును ప్రేరేపించిన వాడు ఒకడు ఉన్నాడు. ఎవరు? దుష్టుడు. ఎవరు? సాతాను. ఇప్పుడు సాతానుతో మాట్లాడుతున్నాడు. నీకును. ఎవరికి? నీకును, స్త్రీ సంతానమునకును, ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. వైరము కలగజేసేదను. నీ సంతానమునకును, ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. నీ పక్షాన కొంతమంది ఉంటారు, స్త్రీ గర్భాన మోసి 9 నెలలు దాటిన తర్వాత పుట్టిన బిడ్డలు ఉంటారు, వాళ్ళ సంతానం వేరేగా ఉంటారు. నీ సంతానమునకును, ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను అన్నాడండి. ఎందుకు? ఆ సంతానం ఎవరు? మనమా? మనమా? మనం ఏ సంతానము? ఎవరి సంతానము అని మనం అనుకుంటున్నాం. మనం దేవుని సంతానం అండి అని మనం అనుకుంటున్నాం. కానీ ఎప్పుడో వాని సంతానంగా చేసేసుకున్నాడు మనల్ని. ఎప్పుడో యేసుక్రీస్తు మాటల్లో చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆశ్చర్యపోతారు. చూడండి 8:44 మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు. మీరు ఎవరట? మనం అనుకుంటున్నాం, దేవుని సంతానం అనుకుంటున్నారు. దేవుని సంతానం అయితే దుష్టునితో యుద్ధం చేస్తాం, దేవుని సంతానం అయితే దుష్టునితో పోరాడతాం, దేవుని సంతానం అయితే దుష్టునితో యుద్ధం ఉంది అన్న సంగతి నీకు జ్ఞాపకం వస్తుంది. దుష్టుని యొక్క కబంధ హస్తాలలో, దుష్టుని యొక్క కబంధ హస్తాల్లో వాడి దగ్గర బందీలై ఉన్నటువంటి దేవుని పిల్లలను విడిపించటానికి నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటావు, తెలుసా? వాడి దగ్గర చాలామంది దేవుని పిల్లలందరూ కూడా బందీలుగా ఉన్నారు ఈరోజు, తెలుసా? ఈ బందీలుగా ఉన్నటువంటి వారి నిమిత్తం నువ్వేం చేస్తావు అంటే వారితో యుద్ధాన్ని ప్రారంభిస్తావు. అది శారీర సంబంధమైన యుద్ధం కాదు సుమా. యుద్ధం అంటే కత్తి పట్టుకోవాలండి, యుద్ధం అంటే లాఠీ పట్టుకోవాలండి, యుద్ధం అంటే గన్న పట్టుకోవాలండి, యుద్ధం అయితే మారణాయుధాలు పట్టుకోవాలండి అని మీరు అంటూ ఉంటారు. కానీ మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు. మనం పోరాడుతున్నవాడు, వాడికి శరీరం లేదు. శరీరము లేనటువంటి వాడితో పోరాడుతున్నాం. అది ఆత్మీయమైన యుద్ధం. యుద్ధములో పోరాడటం అనేది మనకు ఉంటుంది అన్న సంగతి జ్ఞాపకం ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే దుష్టునితో పోరాడుతూ ఉంటాం. పోరాడతలేదంటే ఎవరు బ్యాచ్లో ఉన్నట్టు నువ్వు? అయితే పోరాడతావు దేవుని పిల్లాడు అయితే. లేదు అంటే నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉంటావు. ఒకటి, దేవునికి ఇష్టుడుగా ఉంటావు, లేదా దేవునికి వ్యతిరేకంగా ఉంటావు. ఇంతకీ ఎవరి బ్యాచ్లో ఉన్నాం మనం? ఎవరి బ్యాచ్లో ఉన్నాం? చూసారా? నీ సంతానమునకును, స్త్రీ సంతానమునకును వైరము కలగజేస్తుదను అంటే ఆ సంతానము క్రీస్తు ద్వారా దత్తపుత్రత్వాన్ని పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పోరాడేటువంటి యోధులు. చూడండి ఒకసారి గలతీలకు రాసిన పత్రిక 4:4 గలతీలకు రాసిన పత్రిక 4:4 చూద్దాం ఒకసారి. తీశారా? గలతీలకు రాసిన పత్రిక. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. అదిగో, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి. ఆయన ఎవరి అందు పుట్టాడట? స్త్రీ అందు పుట్టి. ఎందుకంటే స్త్రీ సంతానం అనబడును అని అన్న. చూడండి, నీ సంతానమునకును, స్త్రీ సంతానమునకును
వైరము కలగజేసుదును అన్నప్పుడు, ఇప్పుడు యేసుక్రీస్తు స్త్రీ సంతానం అవ్వాలి. స్త్రీ సంతానం అవ్వాలి అంటే స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించుటకై. ఏం చేయడానికి? విమోచన అంటే బందీలుగా ఉన్నటువంటి వ్యక్తులను విమోచించాలి అంటే అతడు వాళ్ళను బందీల నుంచి విముక్తులను కలిగించాలి అంటే ఆయన ఎలా పుట్టాలట? ఎలా పుట్టాలి? స్త్రీయందు పుట్టాలి. మీకు అర్థమవుతుందా? స్త్రీయందు పుట్టాలి. ఆ పుట్టినవాడు ఏం చెయ్యాలి అంటే, ఇదిగో ధర్మశాస్త్రానికి లోబడిన వారందరినీ కూడా విమోచించుటకై. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని దుష్టుడు ఆయుధంగా మలుచుకున్నాడు. ఎలా మలుచుకున్నాడు అంటే, మీకు జాగ్రత్తగా చెప్తున్నానండి, ధర్మశాస్త్రంలో వ్యభిచారము చెయ్యవద్దు అని ఉంది. వ్యభిచరించవద్దు అని ధర్మశాస్త్రంలో ఎప్పుడైతే ఉందో, అంటే వ్యభిచారం చేస్తే దేవునికి దూరం అయిపోతాడు వీడు, వ్యభిచారం చేస్తే దేవునికి దూరం అయిపోతాడు అనేటువంటి ఆయుధం అనేది పట్టుకుని ఏం చేశాడంటే, జనాలందరితో వ్యభిచారం చేయించడం ప్రారంభించాడు. ఎవరో? దుష్టుడు. జనాలందరినీ వ్యభిచారులుగా మార్చేశాడు. జనాలందరినీ కూడా ఒక స్త్రీ వెంపు వ్యామోహం కలిగేటట్లుగా, ఒక స్త్రీ యొక్క అంగాంగాలన్నింటిని కూడా ప్రదర్శించి, ఈరోజు ఏ మనిషి కూడా విముక్తుడు కానట్లటువంటి బందీలుగా మారిపోయారు. ఒకరోజు మొత్తం మనుషులందరూ కూడా తెలుసా ఎంత కష్టమో తెలుసా? స్త్రీ యొక్క వ్యామోహములో నుంచి బయటికి రప్పించటం చాలా కష్టం. ఇప్పుడు పబ్జి గేమ్ ఎక్కువైపోయింది. మన పిల్లలు చూసారో లేదో, మన పిల్లలు పబ్జి గేమ్ ఎక్కువైపోయింది. ఒకవేళ పొరపాటును కానీ పిల్లల్ని పిలిచామనుకోండి, సపోజ్ అది ఆడతానే వస్తున్నాడు అలాగా అన్నాడు, మళ్ళీ ఇలా కట్లు ఇలా ఎట్టేస్తున్నాడు, అంటే ఒక క్షణం కూడా మిస్ అవ్వకూడదు. ఇక దానికి అడాప్ట్ అయిపోయారు, దానికి ఇంకా బందీలు అయిపోయారు. ఇప్పుడు ఇంతకనే, ఇప్పుడు ఈ బంధ విముక్తులు కలిగించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? మనుషులు దేనికి బానిసలు అయిపోతున్నారో ఆ బానిస సంఖ్యలు తెంపాలి అంటే, ఒకడు పుట్టబోతున్నాడు. ఆదాము గారి కాలంలో శాపములో క్రీస్తు జననము గురించినటువంటి ప్రవచనం చూసారా? మనుషులందరూ కూడా ఇదిగో ఒక్కరికి బానిసలు అయిపోతున్నారు. ఒక్కరికి వాడు వేసే అస్త్రాలు ఎన్ని అస్త్రాలండి! నిజంగానే ఎన్ని అస్త్రాలు! ఈ చివరి దినాలలో ఒక భయంకరమైన అస్త్రం ఏంటి అంటే సెల్ ఫోన్ అండి. తెలుసా? సెల్ ఫోను. రాత్రి వాకింగ్ చదువుతున్నానండి. వాకింగ్ చదువుతున్నప్పుడు వాడు ఎంత చమత్కారం అంటే, నిజంగా ఎంత భయంకరమైన మనిషి అంటే, వాడు ఒకరోజు యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అంటాడు, ఇదిగో వచ్చేస్తున్నాడు ఈ లోక సంబంధం వచ్చేస్తున్నాడు, జాగ్రత్త. నన్ను అయితే ఏమి చేయలేడు కానీ మిమ్మల్ని అందరినీ తన వశాన్ని పెట్టేసుకుంటాడు. తెలుసా? మిమ్మల్ని అందరినీ వశాన్ని పెట్టేసుకుంటాడు. యేసుక్రీస్తు వారు పేతుడు పొగుడుతాడండి ఓ దిక్కున. పేతుడు పొగుడుతూ, నువ్వు నా సంఘాన్ని కడతావు, పాతాళపు ద్వారములు ఏమాత్రము కూడా నా నీ ఎదురు నిలవని చెప్తాడు. ఎందుకు నిలవో చూపిస్తాను చూడనేసి ఆ వచనం పక్క వచనంలోనే పేతుల్లో దూరిపోతాడు. అంత చమత్కారాడు, అంత జ్ఞాగ్గా నిజంగా మనుషులను మాయ చేసేస్తాడు వాడు. అవ్వమ్మ దగ్గరికి వచ్చాడండి. ఆదాం దగ్గరికి వెళ్ళాడు. ముందే ఆదాం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఆదామును మోసగించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఆదాము ఎక్కడా గుట్టివ్వలేదండి. గుట్టిచ్చేది ఎవరో. అందుకని ఇద్దరు కొప్పులు ఓ దిక్కును కూర్చోకూడదు అంటాను నేను. రెండు కొప్పులు ఒక దిక్కును కూర్చుంటే గుట్టంతా వెళ్ళిపోద్ది.
నలుగురు మగోళ్ళు ఒక దగ్గర కూర్చున్నా సరే గుట్టెవరు అక్కడ, కానీ ఇద్దరు కొప్పులు మాత్రం కూర్చున్నారంటే మాత్రం వాళ్ళ మాటలు ఎలాగుంటాయి. ఆమె చాలా సున్నితమైన మనసు. ఏమా మీ ఆయన మొన్న అక్కడ కనిపించాడు ఏటమ్మా అన్నారు అనుకోండి, ఆహా అక్కడ కనిపించాడా అందుకు ఇలా ఉంది, నాకు చేరుకొని తేలేదు అందుకే ఇలా ఉంది. అవునమ్మా నిజమే, మా ఆయన మొన్నటి నుంచి అదో రకంగా ఉంటున్నాడమ్మా అనేసరికి ఈ మేడుపు చూసి ఇంకా గుట్టులాగుతూ ఉంటుంది. చూసారా, అవమ్మ దగ్గరికి వెళ్ళాడు, ఒకే ఒక్క మాట అన్నాడండి వాడు, ఒకే ఒక్క మాట. ఏమన్నాడు ఏమన్నాడు, ఆడవాళ్ళు మనస్సు చెరపాలంటే ఒకే ఒక్క మాట చాలండి, ఇది నిజమా నిజమా నిజమా. చూసారా ఎన్ని అనుమానాలకు త్రావుతీస్తుంది. అనుమానం అనే బీజం మొట్టమొదట వేసిందాడు, ఆ బీజం పెద్ద వృక్షం అయిపోయింది. తెలుసా, నీ భర్త సిన్సియర్టీ నీకు తెలీదా, నీ దేవుని కోసం నీకు తెలీదా, ఎవడో వచ్చి ఇది నిజమా అనేసరికి అప్పుడు అనుమానం ప్రారంభమైంది. ప్రారంభమైన వెంటనే ఇంకా తొలిచేస్తూ ఉంటుంది, ఇంకా లోపల కుదురుగా ఉండనీదు, కూర్చోనీదు, నుంచోనీదు, మాట్లాడనీదు. అనుమానం అనే బేజంతో భర్త ఇంటికి వచ్చిన వెంటనే ఆమె యొక్క ఇంటెన్షన్ ఎలాగుంటుందంటే జుట్టుచ్చుకుని బయట కొట్టేద్దాం అనిపిస్తుంటుంది. అవకాశం ఎవరు కలిగి లేకపోతే అలా కొట్టేస్తారు, అంతేనా. ఈ అనుమానం అనే బీజం మొట్టమొదటి వేసిందండి. వేసినప్పుడు అంటున్నాడు, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలగజేసేది నువ్వు అంటే ఆ స్త్రీ సంతానం ఎవరో కాదు, సాక్షాత్తు యేసు ప్రభువు. ఇదిగో ఒక ఆయన పుట్టబోతున్నాడు, ఒక ఆయన పుట్టబోతున్నాడు. యేసుక్రీస్తు గొప్పతనం చెప్పమంటారా, యేసుక్రీస్తు గొప్పతనం. ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు ఒక ఆయన, ఆయన జోత్తకు పక్క పలసుకుంటాడు, నిజంగా వదిలేస్తే ఏం చేయలేడు ఆయన, అక్కడ డూపులు ఆయన మీద చెయ్యకూడదు కనుక వాళ్ళందరూ నటిస్తారంతే. ఆయన పేరు సూపర్ స్టార్ అన్నారు, నానా పందులు అంట గుంపులుగా వస్తాయంట, సింహం అంట సింగిల్గా వస్తుందట, పందులన్నీ కూడా ఎలాగొస్తాయట గుంపులు గుంపులుగా వస్తాయండి, సింహం ఎలాగొస్తుంది అసలు ఒరిజినల్ సింహం ఎవరో తెలుసా, యోధా గోత్రపు సింహం ఎవరో. ఆ డైలాగ్ ఆయన పనికిరాదు, ఆ కరిముఖం ఆయన పనికిరాదు, ఎవరికి పనికి వస్తుంది. ఒక రియల్ హీరో ఉన్నాడు ఆయన, యేసుక్రీస్తు యోధా గోత్రపు సింహం. సింహం ఆయన గొప్పతనం ఏంటో చెప్పమంటారా, ఆయన గొప్పతనం ఏంటో చెప్పమంటారా. పరలోకంలో యుద్ధం జరిగిందండి, పరలోకంలో కొన్ని కోటాను కోట్ల దేవదూతలు దేవుని పక్షాన యుద్ధం చేయడం ప్రారంభించాయి. దుష్టుని యొక్క సమూహము కూడా కొన్ని కోటాను కోట్ల మంది అయితే పరలోకములో దుష్టుని ఎదిరించడానికి, దుష్టునితో యుద్ధం చేయడానికి కొన్ని కోట్ల దేవదూతలు, నిజంగా కోట్ల దేవదూతలు యుద్ధం చేయడం ప్రారంభించాయి. ఆ యుద్ధంలో పరలోకములో యుద్ధం చేసాయి. యుద్ధం చేసిన తర్వాత అవి ఏమైనాయి అంటే దుష్టుడు గెలవలేకపోయాడు, అంటే దుష్టుణ్ణి ఓడించారు పరలోకములో దేవుని సహాయముతో. మీరు బాగా వినాలి, దుష్టుని ఓడించారు. ఎంతమంది పోరాడారు, ఎంతమంది పోరాడారు పరలోకములో, ఎంతమంది పోరాడితే దుష్టుని ఓడించగలిగారు. చూడండి ప్రకటన గ్రంథం 12:7, ప్రకటన గ్రంథం 12:7 తీశారా, 12:7 అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. మిఖాయేలును దాని దూతలను యుద్ధము చేసిరి, అంటే దూతల సహాయముతో పరలోకములో
యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో ఎంతమంది దూతలు దుష్టుణ్ణి ఎదిరించగలిగారు? కొన్ని వేల దూతలు, కొన్ని కోట్ల దూతలు దుష్టుణ్ణి ఎదిరించగలిగారు. మరి భూమి మీద ఎంతమంది యుద్ధం చేశారు? భూమి మీద ఎంతమంది యుద్ధం చేశారు? దాంతో భూమి మీద ఒక్కడి దెబ్బకు కొంగు తిందండి, ఒకే ఒక్కడు యుద్ధం చేశాడు. ఆయనే దైవ కుమారుడు యేసుక్రీస్తు. ఆదాము గారి కాలంలో ప్రవచించాడు, శాపములో ప్రవచించాడు దేవుడు. ఇదిగో ఒక్కడు పుట్టబోతున్నాడు, ఒక్కడు పుట్టబోతున్నాడు. సర్వ మానవాల్ని మోసపుచ్చుతున్నటువంటి దుష్టుణ్ణి ఎదిరించడానికి, వాడిని నడి నెత్తి మీద కొట్టడానికి ఒక్కడు పుట్టబోతున్నాడు. ఆదామును మోసగించింది, అవ్వమ్మను మోసగించింది, సర్వ మానవాల్ని మోసగించింది, ప్రపంచాన్నంతటిని తన కడుసైగుల్లో పెట్టుకుంది, ప్రపంచాన్నంతటిని కూడా తన వశపరుచుకున్నటువంటి దుష్టుణ్ణి ఎదిరించగలిగినటువంటి ఒక మగాడు పుట్టబోతున్నాడు. ఒక మగాడు స్త్రీ ఎందు పుట్టబోతున్నాడు. అదండి నిజమైనటువంటి క్రీస్తు జన్మ రహస్యం. ఒక్కడో, ఒకే ఒక్కడో. అదే యోధా గోత్రపు సింహం. ఆ సింహం కోసం మాట్లాడుతూ అంటున్నాడు. ఎప్పుడు, ఏ కాలంలో మాట్లాడుతున్నాడు దేవుడు? ఎప్పుడు? మొట్టమొదటి మనుషులు భూమి మీద ఇద్దరే ఉన్నారు, ఇద్దరే. ఆ ఇద్దరు ఆదాము, అవ్వ. వాళ్ళిద్దరిని ఏదేని తోటలో నుంచి బయటికి గెంటేశాడు. గెంటేసిన తర్వాత దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలగజేసేదను. తర్వాత అది నిన్ను తల మీద కొట్టును. అది నిన్ను తల మీద కట్టు. అది అనేది ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? అది అనేది ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? సర్పం కోసం మాట్లాడుతున్నాడా? అది నిన్ను తల మీద కొట్టును. సర్పం తల మీద కొడతదా? సర్పాన్ని మనం తల మీద కొడతామా? సర్పం తల మీద మనం కొడతదా? లేదా సర్పాన్ని మనం తల మీద కొడతామా? సర్పాన్ని మనం తల మీద కొడతాం. మీకు 15వ వచనంలో పాముకు శాపాన్ని ఇచ్చేసరికి అక్కడితో అయిపోయింది అది. ఇప్పుడు అది నిన్ను తల మీద కొట్టును అనే ప్రవచనం అక్కడ ఉంది. అది అనేసి ఒకటేసి కింద ఏమైనా ఉందో చూడండి ఒకసారి. సాతానం ఉందా? అమ్మో, అది అనేసి కింద ఏమైనా ఉందో చూడండి. ఫుట్ నోట్లు ఏమైనా ఉందో చూడండి అక్కడ. అది అనేసి ఫుట్ నోట్లు ఏముంది? ఆయన. ఎవరు? ఆయన. ఆయన నిన్ను తల మీద కొట్టును. ఆయన నిన్ను తల మీద కొట్టును. నెక్స్ట్, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. ఈ వచ్చును అర్థం చేసుకుంటే, ఈ వచ్చునని మనం సరిగ్గా అవగాహన చేసుకుంటే బైబిల్ చాలా వరకు అర్థమైనట్లండి. నిజం, ఈ వచ్చును చాలా ముఖ్యమైనది. అది నిన్ను తల మీద కొట్టును అన్న తర్వాత ఫుట్ నోట్లో ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టుదువు. మడిమి మీద కొట్టుదువు. ఇక్కడ సెంటెన్స్ బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆయన నిన్ను తల మీద కొట్టును. ఆయన అనే ప్రవచనం ఎవరికి వర్తిస్తుంది? ఎవరికి వర్తిస్తుంది? యేసుక్రీస్తుకు వర్తిస్తుంది. ఆయన నిన్ను తల మీద కొట్టును. ఎక్కడ కొడతాడు? హెడ్ మీద కొడతాడు. హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ మీద కొడతాడు. ఆయన కొడితే కుంభస్థలాన్ని కొడతారంటారు చూడండి. దేన్ని కొడతాడు? ఆయన కొడితే హెడ్ మీద కొడతాడు, శిరస్సు మీద కొడతాడు, తల మీద కొడతాడు.
అది సర్పాన్ని గుర్చి కాదు, సర్పాన్ని తల మీద కొడితే చచ్చిపోద్ది, దుష్టుణ్ణి కూడా తల మీదే కొడతాడు. తల మీద కొడతాడు అంటే ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే తలలో ఏముందో చెప్పండి, హెడ్లో ఏముంది? యేసుక్రీస్తుని కూడా ఒక్కొక్క సమయం ఒక్కొక్క సందర్భాల్లో స్త్రీకి శిరస్సు ఎవరో ఎవరో స్త్రీకి శిరస్సు ఎవరో భర్త పురుషుడు, పురుషునికి శిరస్సు నవ్వుకుంటారేటమ్మా, మనసు వస్తలేదు, నా శిరస్సు నీకు, నీ శిరస్సు నాకు, నా నేను నీ కోసం, నువ్వు నా కోసం, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంతేనా? స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు యేసుక్రీస్తు, యేసుక్రీస్తుకు శిరస్సు ఎవరో దేవుడు. శిరస్సు అని ఎందుకన్నాడు అంటే శిరస్సులోనే మెదడు అనేది ఒకటి ఉంటుంది. ఈ మెదడులో నుంచే సర్వ శరీరాన్ని అంతటికీ కూడా ఆజ్ఞలు జారీ అవ్వాలి. కాళ్ళు కదపాలన్నా మెదడులో నుంచే రావాలి ఆజ్ఞ, చెయ్యి కదపాలన్నా మెదడులో నుంచే రావాలి, అవునా? వాసన చూడాలన్నా మెదడులో నుంచి ఆలోచన రావాలి. దేవుడు ఎంత గొప్పవాడంటే ఆలోచనలు మనకు వస్తున్నాయని తెలియకుండానే మన కాలు కదిలిపోతుంటుంది, ఆలోచనలు మనకు వస్తున్నాయని తెలియకుండానే కళ్ళు రెప్పలు కదిలిపోతుంటాయి. ఆలోచనలు మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే కేంద్ర స్థానమైనటువంటి మెదడులో నుంచి రావాలి. అంటే నీ యొక్క ప్రవర్తన విషయంలో కావచ్చు, నీ యొక్క అన్ని విషయాల్లో కావచ్చు, నిన్ను ఏలేటువంటి ఒక భర్త ఉన్నాడు, అతనిలో నుంచి ఆలోచనలు నీకు రావాలి. అలాగే భర్తకు క్రీస్తు దగ్గర నుంచి ఆలోచనలు రావాలి. అర్థమైందా? సర్వ శరీరం అంతా కూడా నీదైనా హెడ్ మాత్రం ఎవరిదే, ఆలోచన ఎవరిదే, దేవుడిది. నేను నడవాలంటే దేవుడు ఆలోచన ప్రకారం నడుస్తున్నాను, నేను కూర్చోవాలంటే దేవుడు ఆలోచన ప్రకారం కూర్చుంటున్నానని ఎవరైనా చెప్పగలరా, చెప్తారా? అలా నడిచిన వాడు ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. మీరు బాగా వినాలి ఇక్కడ. ఇప్పుడు దుష్టుడు కూడా మెయిన్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉందంటే తలలో ఉంది. దాన్ని చెప్పడానికి తల మీద కొడతాడని చెప్పాడు. తల మీద కొట్టాలంటే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ మీద కొట్టాలి, అవునా? పిల్ల దెయ్యాలి ఎందుకు, అసలైనోడు రావాలి. అందుకని యేసుక్రీస్తు ప్రారంభంలో బాప్తీసు తీసుకున్న వెంటనే పోరాటం ప్రారంభించాడు ఎవరిని దింపడానికి, ఈ నిరాహార దీక్ష. కేసీఆర్ నిరాహార దీక్ష చేశాడు. ఎన్ని రోజులు చేశాడు తెలుసా? 5 రోజులు 6 రోజులు చేసేసరికి ఆయన నిరాహార దీక్షలో కూర్చున్నప్పుడల్లా ఇంకేంటంటే నేను అన్నం తింటలేదు అనేసి అనుకుంటూ ఉండేవాడు. అలా అనుకోవడం వలన అతను నీరసించిపోయాడు. ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఇటు చచ్చిపోయాడంటే పెద్ద అల్లకోలలు అయిపోతాయి అనేసి అక్కడ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అయినటువంటి సోనియా గాంధీ గారు దిగి వచ్చేసారు. అంటే ఆవుని దించడానికి ఎక్కడ కూర్చున్నాడు? కత్తి పట్టుకోలేదు, కర్ర పట్టుకోలేదు, ఆయుధాన్ని పట్టుకోలేదు. వీడు చేస్తే అల్లాకలం అయిపోతుంది అనేసి ఏం చేశారు అంటే వెంటనే అక్కడ వాళ్ళకు ప్రత్యేక తెలంగాణ ఇచ్చేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా 40 రోజుల ఉపవాసం ఉన్నాడు ఎవరిని దింపడానికి, ఎవరిని? చూడండి అద్భుతంగా ఉంటుంది మాట. మత్తయి సువార్త, మత్తిగా రాసిన సువార్త, మత్తిగా రాసిన సువార్త తీశారా? 4వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు, ఎవరి చేత శోధింపబడ్డానికి, ఎవరి చేత చెప్పాలి, ఎవరి చేత? యేసును శోధించడానికి అపవాది వచ్చిందా? అపవాది చేత శోధింపబడ్డానికి వేసి వెళ్ళాడా? వండర్ఫుల్ అండి, నిజంగానే ఆయన హీరోయిజం చూస్తే నిజంగా గొప్పతనం అండి. నిజం, ఓ హీరో గారు డాన్ ఉన్న ప్రాంతంలో ఒంటరికి వెళ్ళిపోతాడండి.
దాన్ ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోతాడు. డాన్లు ఇతన్ని కొట్టడానికి రారు, ఇతనే డాన్ ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోయి ఒంటరికి వెళ్ళిపోయి హీరోయిజం చూపిస్తారు. అంటే అంత మధ్యలో ఒక్కడ వెళ్తావా అని ఆశ్చర్యం మీద తెలుసా. అలాంటిది సర్వమానవాళ్ళని మోసగిస్తున్నటువంటి దుష్టుణ్ణి దింపటానికి, వాడితో యుద్ధం చేయడానికి, వాడితో పోరాడడానికి, చెప్పి కొట్టడానికి. నిజంగా ఆయన హీరోయిజమే హీరోయిజం అండి, ఆయన ధైర్యమే ధైర్యం అండి, నిజంగా ధైర్యమే ధైర్యం. తెలుసా, ఒక అండర్గ్రౌండ్ డాన్ దించడానికి యేసుక్రీస్తులు వారు ఉపవాసం ఉంటున్నాడు, రా మా దగ్గరకు రా. ప్రతి మనిషిని నువ్వు మోసగించావు, నన్ను మోసగించి చూపించావు. ప్రతి మనిషిని నీ కబంధ హస్తాల్లో పెట్టుకున్నావు, నన్ను మోసగించావు. ఒక్కొక్కడికి ఒక్కొక్క వలేసావు, ఒకడు కామం అనే వలేసావు, ఒకడు సెల్ ఫోన్ అని వలేసావు, ఒకడు పబ్జి గేమ్ అని వలేసావు, ఒక్కొక్కరికి ఒక పిచ్చు అని చేసేసావు. ఆ పిచ్చి నుంచి బయటకు వస్తలేదు అలా. నన్ను మోసగించు అని నిలబడగా మగాడు ఉన్నాడా చెప్పండి. వాకింగ్ చదువుతున్న వాళ్ళు దానికి అడాప్ట్ అయిపోతున్నారు. చూశారా, సాతానుకి ఎదురెళ్ళిన మగాడు ఎవరైనా ఉన్నారా? ఆదాము కాలములో శాపములో క్రీస్తు జననమును గూర్చిన ప్రవచనం చెప్తున్నాడు దేవుడు. చూశారా, అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. మార్కు సువార్తలు ఇంకా బాగుంటుంది చూడండి. అక్కడ సందర్భం మార్కు గారు రాసిన సువార్త తీశారా, మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. వెంటనే, ఎప్పుడూ వెంటనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మార్కు గారి ద్వారా? బాప్తీసం తీసుకున్న వెంటనే, నో టైం. యేసుక్రీస్తుకు భూమి మీద ఇచ్చిన సమయం ఎంత తెలుసా? ఎంత ఎంత ఆయుష్కాలం ఆయనకి? 33.5 సంవత్సరాలు. నాకంటే చిన్నోడే ఇంకా, నైతే అలాగనుకుంటా. 33.5 సంవత్సరాల్లో దుష్టుణ్ణి ఎదిరించి వారి హెడ్ మీద కొట్టి తల మీద మొట్టిగా వేసి రావాలి. అసలు ఎలా కొడుతున్నాడో కూడా ఆయనకి తెలియకూడదు. అంత చాలా జాగ్రత్తగా కొట్టాలి. అలాంటి వాడు భూమి మీదకి రావాలని ఆదాము కాలంలోనే ప్రవచిస్తున్నాడు. తెలుసా, చెప్తున్నాడు చూడండి అక్కడ. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయాను. నువ్వు వెంటనే బాప్తిసం తీసుకున్న వెంటనే నువ్వు ఎవరిని ఎదిరించాలి అంటే, మొట్టమొదటగా నీ సువార్త అడ్డుకోకుండా ఉండాలి అంటే, ముందు దుష్టుణ్ణి ఎదిరించాలి. బైబిల్లో ఉంటుంది, దుష్టుణ్ణి ఎదిరించండి, ఆడు మీ ఇద్దరిని పారిపోతాడు అని. అంత పిరుకోడు అంటాడు, ఎదిరిస్తే పారిపోతాడట. భయపడ్డావా? ఆడిని చేస్తాడట. చూడ, ఆడు డూపొక్కని దింపనప్పుడు, వాడు ఒక డూపోను దింపన, ఎవడన్నా రౌడీగాడు ఉన్నాడు అనుకోండి, సపోజ్ ఉదాహరణకి అందరిని బెదిరెత్తున్నాడు అనుకో, కత్తిచ్చుకుని బెదిరెత్తున్నాడు అనుకో, వాడికి భయపడ్డావు అనుకో సపోజ్, ఇంకా బెదిరించేస్తా ఉంటాడు కదా. అదే ఏం చేస్తావురా అని ఎదరికెళ్ళు, ఎదరికెళ్ళు, వెనక్కి వెళ్తాడాడు. నీ జోలికి రాకూడదు అనుకుంటాడు. కొంతమంది గొడవ ఆడుతున్నప్పుడు చూడండి, గొడవ ఆడుతున్నప్పుడు వెనకాతల 4 ఉన్నారనుకోండి సపోజ్, వద్దురా 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 అని చేయి పట్టుకుంటున్నారు అనుకో సపోజ్, రెచ్చిపోతాడు. నన్ను వదలండిరా, మీరు ఆఫ్ చేశారు కాబట్టి నేనేం చేయలేదురా, లేకపోతే కుమ్మేద్దునరా అంటాడు. అయితే కొట్టారని సుదిరేశారనుకో సపోజ్, ఏం చేస్తాడు? అలా వదిలేశారేట్రా అంటారండ. వెనకాదలు 4 ఉంటే పట్టుకోలేమి నీవు. ఆపు చేసామనుకో పెద్ద రెచ్చిపోతుంటాడు. అసలు నీ సత్తా ఏంటో నిరూపించుకోరా అన్నారనుకో భయపడతాడు. దుష్టుడు కూడా అంతేనండి, ఎదిరిస్తే పారిపోతాడట, ఎదిరిస్తే పారిపోతాడట,
భయపడతానట వాడు ఇంకా భయపెట్టేస్తూ ఉంటాడట. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎవరిని ఎదిరించబోతున్నాడు? ఇప్పుడు సాతాన్ని. అది ఎంతమంది ఎంతమంది తీసుకెళ్తున్నాడు వెనకాతల? ఒక్కడే. చూసారా, ఒక్కడే యేసుక్రీస్తు వారు ఎదిరించబోతున్నారు. అలా ఒక్కడిగా బాప్తిషం తీసుకున్న వెంటనే నీలో ఉన్న విశ్వాసానికి పరీక్షగా దుష్టుడితో ఎప్పుడైనా పోరాడా నువ్వు? దుష్టుడితో పోరాటం అండి ఎలాగండి అంటున్నారా? నీకు బాగా ఇష్టమైన సీరియల్ వచ్చిందనుకో, నేను చూడకూడదని కళ్ళుతో నిబంధన చేసుకోవడం, లోపల నుండి ప్రేరేపిస్తూ ఉంటాడు, చూడమ్మా చూడమ్మా చూస్తే ఏమైందమ్మా. అవ్వమ్మతో కూడా అదే మాట అన్నాడండి. అవ్వమ్మ కొత్తే ఏమన్నాడో తెలుసా? పండు తినద్దు అన్నాడు, కానీ పండు చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. ఏంటి మనం ఏమనుకుంటాం తెలుసా? సీరియల్ చూడొద్దు అన్నాడు కానండి, సీరియల్ వద్దన్నాడు కానీ అందులో మంచి వద్దన్నాడు. ఏంటి మంచి కూడా ఉంది అందు చూస్తున్నాం. చూసారా, పిల్లలు కూడా పబ్జి గేమ్ ఆడుతున్నప్పుడు దుష్టిని ఎలా ఎదిరించాలో తెలుసా? ఈ పబ్జి గేమ్ వలన మేము బానిసలం అయిపోబోతున్నాము, దాని యొక్క కబంధ హస్తాల్లోకి మేము వెళ్ళిపోతున్నాము, దాన్ని మేము ఆడమని సెల్ ఫోన్లో డిలీట్ చేసేసారనుకో సపోజ్ ఉదాహరణకి, అప్పుడు దుష్టుని ఎదిరించినట్టు. అక్కడ డిలీట్ చేయలేకపోతున్నామంటే దానికి అడాప్ట్ అయిపోయాం, దాని బానిసం అయిపోయాం తెలుసా, దాని బానిసం అయిపోయావు. ఏ టైంలో అయినా సరే నిన్ను మాత్రం అది ఆడేసుకుంటుంది. మీకు అర్థమవుతుందా? ఈ చిన్న చిన్నవండి, ఇవి చిన్న చిన్నవి. నిజం తెలుసా, ఒక గవర్నమెంట్ ఆఫీసులోని లంచం తీసుకోవడానికి అవకాశం ఉన్నా లంచం తీసుకోకుండా తన మనసును కంట్రోల్ చేసుకుని దేవుని పక్షాన్ని నిలబడతాడు చూడు, అది యథార్థత అయితే అటువంటి యథార్థతలో నిలబడడమే దుష్టుణ్ణి ఎదిరించటం. తెలుసా, ప్రయత్నం చేస్తారు ఇక్కడి నుంచి దుష్టుని ఎదిరించే ప్రయత్నాలు. అబద్ధం ఆడడానికి అవకాశం ఉన్నా అబద్ధం ఆడకుండా అక్కడ మనల్ని మనం యథార్థవంతులుగా దేవుని కనుపరుచుకోవడాన్ని ఎదిరించటము అని అర్థం. మీకు అర్థమైందా సందర్భం? ప్రాణం పోయినా అబద్ధం ఆడం, ప్రాణం పోయినా వాడికి బానిసలము అవ్వం, ప్రాణం పోయినా తాగుబోతులు అవ్వం, ప్రాణం పోయినా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ శీలం మాత్రం పోకూడదు. గుణాన్ని పోగొట్టుకోము, గుణాన్ని మేము కాపాడుకుంటాము. శీలం అంటే గుణం అని అర్థం. మీకు అర్థమైందా సందర్భం? అలా యథార్థంగా ఉండగలిగితే అప్పుడే దుష్టుణ్ణి ఎదిరించినట్లు. ఎప్పుడైతే మన మనసును అదుపు చేసుకుంటామో, అదుపు చేసుకున్నప్పుడు దుష్టుణ్ణి ఎదిరించినట్లు ఆదాము కాలంలో ప్రవచనంలో చెబుతున్నాడు దేవుడు. ఒక్కడు వస్తున్నాడు భూమి మీద, ఒక మగాడు పుట్టబోతున్నాడు. ఎవరో పాటలో చూపించాం మేము, పాటలో చిన్న మాట చూపించాం. ఎందుకంటే ఆడపిల్ల కనిపించిన వెంటనే రేప్ చేసేవాడు మగాడా? ఆడపిల్ల కనిపించిన వెంటనే తన మనసును కంట్రోల్ చేసుకోలేకుండా తన మనసుకు బానిస అయిపోయి, ఆ సెక్స్కు బానిస అయిపోయి ఆ పిల్లను అఘాయిత్యం చేసేవాడు మగోడా? కాదు, వేశ్య కనిపించిన అమ్మ అని పిలిచిన వాడే మగాడు. నీకు అర్థమైందా? వేశ్య కనిపించినా సరే అమ్మాని గలగని మనసు వస్తుందా? మనసులో లోపల రహస్యముగా ప్రేరేపింపబడి, మనసులో లోపల ప్రేరేపింపబడి కామపు చూపుతో హృదయములోనే ఆమెతో వ్యభిచారం చేసేసి, ఆమె అందచందాలకు బానిసలైపోయి ఆమె హృదయములోనే వ్యభిచారం చేసేసి పైకి మాత్రం అమ్మ అనేవాడు మగాడు కాదో, మగాడంటే యేసుక్రీస్తు. పాటలు చూపించాం, అవయవాలు ఉన్నంత మాత్రాన అవయవాలతో భయంకరంగా ప్రవర్తించేవాడు మగాడా? కాదు. కానీ యేసుక్రీస్తు పుడతాడు అని ఎప్పుడు చెప్పాడో తెలుసా? ఆదాము కాలములోనే ప్రవచించాడు. ఆయన ఎక్కడ కొడతాడని ఉంది?
ఆయన ఎక్కడ కొడతాడు చూడండి, మళ్ళీ ఆదికాండలోకి వెళ్ళిపోండి ఒకసారి. ఆదికాండము 3:15 అది అనగా ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు అనగా ఎవరంటే ఆయనను నమ్ముకుని దత్తపుత్రత్వములోనికి వచ్చి బాప్తిసం తీసుకుని ఆయనను వెంబడిస్తున్నటువంటి నువ్వు, ఆయన వెంబడిస్తున్నటువంటి నువ్వు వాడి రాజ్యాన్ని కోల్చాలి అంటే వాడి మడం మీద కొట్టాలి. తెలుసా, వాడి రాజ్యం కోల్పడాలి అంటే ఎవరు ఎక్కడ కొట్టాలి? మడమ మీద కొట్టాలి. వాడు నిలబడే స్థానంలో నుంచి వాడిని పక్కకు తోయాలంటే ఎప్పుడైతే మడం మీద కొడతామో వాడు తూలిపోతాడు. తెలుసా, కాళ్ళ మీద కొట్టామనుకోండి వెంటనే ఏమవుతాడు? కింద పడిపోతాడు. వాడి రాజ్యాన్ని కోల్చాలి అంటే అదుగో ఆయన తల మీద కొట్టాడు. నువ్వు తల మీద కొట్టవసరం లేదు, మడం మీద కొట్టు చాలు.